నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో చల్లబడిన వాతావరణం. వడగళ్ల వానకు ఆగమైన అన్నదాతలు. కళ్లాల్లో తడిసిన ధాన్యంతో కష్టాల్లో రైతులు. రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలపై ఆంక్షలు. ఎన్నికల పోలింగ్ తర్వాతే ఇవ్వాలని ఈసీ స్పష్టీకరణ. భారీ వర్షాలతో ఆగిన నేతల ఎన్నికల ప్రచారాలు. కరీంనగర్లో రద్దయిన సీఎం జనజాతర సభ. కాసేపట్లో కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షో. మెదక్లో కార్నర్ మీటింగ్ లోను పాల్గొనవున్న గులాబీ అధినేత. భాజపాకు ఓటేస్తే భవిష్యత్తుకు ప్రమాదమన్న భట్టి. జనాభా దామాష మేరకు వనరులు పంచుతామని వెల్లడి. కాలం చెల్లిన కాంగ్రెస్ ను ప్రజలు నమ్మబోరన్న సంజయ్. అవినీతిలో కారు హస్తం పార్టీలు ఒకటేనంటూ ధ్వజం. రాష్ట్రం ఒక్కసారిగా చల్లబడింది. దాదాపు 2 వారాలుగా సూర్యప్రతాపం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు సహా రాజధాని చుట్టుపక్కల ఈదురుగాళ్లతో కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. అయితే ఈదురుగాళ్ల కారణంగా ధాన్యం తడిసి రైతులకు నష్టం వాటిల్లింది. భానుడి భగభగలతో అతలాకుతలమవుతున్న తరుణంలో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వడగండ్లు, ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఎన్నికల వేడి పుంజుకున్న తరుణంలో భారీ ఈదురుగాళ్లు పార్టీలను కలవరపెడుతున్నాయి. మంథనిలో భాజపా బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ హాజరవుతుండగా అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్న తరుణంలో భారీ ఈదురుగాళ్లతో టెంట్లు మొత్తం కూలిపోయాయి. ఆ సమయంలో ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా భారీ ఈదురుగాళ్లు వీచి టెంట్లు నేలవాలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. దీంతో సీఎం సభ రద్దు చేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. వేములవాడ, జూలపల్లి, గన్నేరువరంలో భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. కరీంనగర్తో పాటు హుజూరాబాద్లో ఒక్కసారిగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లోని 300 క్వింటాల ధాన్యం కొట్టుకుపోయింది. వరంగల్ తిమ్మాపూర్లో మోదీ సభకు ఏర్పాట్లు జరుగుతుండగా ఈదురుగాళ్లకు సభావేదిక కూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి రైతుల ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాళ్లు, ఉరుములతో కూడిన వర్షంతో తూకం కోసం ఎదురుచూస్తున్న రైతుల ధాన్యం రాసులు తడిసిపోయాయి. వ్యవసాయ మార్కెట్లో కురిసిన అకాల వర్షం నీటి నిల్వ ఉండడంతో కొంతమేరకు ధాన్యం కొట్టుకుపోయింది. రామడుగు, గంగాధర, కొడిమ్యాల, బోయినపల్లి మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అకాల వర్షానికి ధాన్యం రాసులు తడిసి రైతులు నష్టపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షం పడింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల విక్రయించడానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాళ్ల తాకిడికి మామిడి కాయలు రాలిపోయాయి. కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరు నాగారం, తాడ్బాయి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. హైదరాబాద్లో కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కుకట్పల్లి, అమీర్పేట్, యూసఫ్గూడ, జీడిమెట్ల, ముషీరాబాద్, చిక్కడపల్లిలో వర్షం కురిసింది. మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లో వర్షం పడింది.
భారీ వర్షాలతో హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జంట నగరాల్లో కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం మారిపోయిన పరిస్థితి, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన నగరవాసులను ఒకంత వర్షం కురవడంతో ఒకంత ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. ప్రధానంగా ద్రోణి ప్రభావంతో వర్షం కురుస్తోందని గత ఒక రోజు క్రితమే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ప్రధానంగా అనేక ప్రాంతాల్లో, హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రధానంగా మనం చూడొచ్చు, వర్షం కారణంగా అనేక ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా జలమయమయ్యాయి. యూసుఫ్గూడ కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, వర్షం ప్రభావం కారణంగా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్లో చిక్కుకుపోయిన పరిస్థితి. నెమ్మదిగా ముందుకు కదులుతున్నప్పటికీ వాహనదారులైతే ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం వర్షం కారణంగా యూసుఫ్గూడ, అదేవిధంగా బేగంపేట్, సికింద్రాబాద్, తిరుమల్గిరి, అదేవిధంగా అటు ఉప్పల్ కావచ్చు, రామాంతపూర్, ఎల్బీ నగర్ అనేక ప్రాంతాల్లో ఈ వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నగరవాసులు ఒక్కసారిగా, అంటే గత కొద్ది రోజులుగా నగరవాసులు తీవ్ర ఉక్కపోతతో, ఎండల వేడికి తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితి. ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రజలంతా కూడా కొంత ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. అయితే ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రధానంగా విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఖైరతాబాద్లో వాహనాలు అయితే తీవ్ర ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాయి. అనేక ప్రాంతాల్లో కూడా వాహనాలు ఇదే విధంగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న పరిస్థితి. ప్రధానంగా సైబరాబాద్లోని ఐకియా చౌరస్తా కావచ్చు, బయోడైవర్సిటీ పార్క్ వద్ద వాహనాలు అయితే తీవ్రంగా, వాహనదారులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి. వర్షమైతే కొంత తెరిపి ఇచ్చినప్పటికీ దీని ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వర్షం కొంత తెరిపిచ్చిందని చెప్పుకోవచ్చు. వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకొని తమ గమ్యస్థానాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యంగా చేరుతున్నారు గమ్యాన్ని. వాహనాలు అయితే నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి. అయితే ద్రోణి కారణంగానే వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని చెబుతున్నారు. మరో 3-4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లో మెల్లమెల్లగా కదులుతున్న పరిస్థితి. అనేక ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్తిగా స్థానికులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది వర్షానికి సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శ్రీనివాస్. ఒక్కసారిగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ లోని రోడ్లు జలమయమయ్యాయి. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నాము. అయితే గత 2-3 రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్లో 42, 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గత మధ్యాహ్నం సమయం నుంచి కూడా వాతావరణం అంతా కూడా చల్లబడింది. మేఘావృతం కావడంతో పాటు సాయంత్రం 6:30 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు ఒక 30 నుంచి 45 నిమిషాల వరకు కూడా భారీ వర్షాలు నగర వ్యాప్తంగా కూడా కురిశాయి. ఈ నేపథ్యంలో జలమయమై చాలా ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం మనము ఎన్టీఆర్ మార్గులో ఉన్నాము, పివి మార్గ్. ఇక్కడ ఈ పివి మార్గ్ నుంచి ఎన్టీఆర్ మార్గుకు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా చాలా రద్దీగా నెలకొన్నాయి. అయితే ఈ సాయంత్రం సమయంలో చాలామంది కూడా ఉద్యోగులంతా కూడా తమ ఇళ్లకు చేరుకునే సమయం కాబట్టి, ఈ సమయంలో అంతా కూడా తమ ఇళ్లకు చేరుకుంటున్న సమయం కాబట్టి చాలామంది వాహనదారులంతా కూడా, ద్విచక్ర వాహనదారులు కావచ్చు, కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, అవన్నీ కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు కూడా మనకు కనబడుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా జలమయమైపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి నేరుగా హిమాయత్ నగర్ కావచ్చు, లకడికాపూల్ కావచ్చు, ఖైరతాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా
లక్కడికాపూలు మీదుగా మహిదీపట్నం కావచ్చు, లేదంటే హిమాయత్ నగర్ రామ్ నగర్ ఇట్లా ఈ పరిసర ప్రాంతాలకు వెళ్లేటువంటి వాహనదారులంతా ఇక్కడ నుంచే వెళ్తుంటారు. అదేవిధంగా సెక్రటరేట్ మీదుగా వెళ్లేటువంటి వాహనదారులంతా కూడా ఈ రూట్ మీదనే వెళ్తుంటారు. మరొక వైపు నెక్లెస్ రోడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఈ మీదుగానే వెళ్తుంటాయి. అదేవిధంగా ఐమాక్స్ రూట్లోకి వచ్చే వాహనాలు కూడా ఈ మార్గం నుంచే దారి మళ్ళుకుంటూ వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీగా ట్రాఫిక్ అయితే స్తంభించిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతుంది. కొంత మేర ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొంత వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే నెలకొన్నాయి. అయితే మోకాళ్ళ వరకు అయితే నీళ్లు ఇక్కడ నిలిచిపోవడంతో కూర ఇప్పటి వరకు అమ్మినటువంటి కూరగాయలు అమ్మిన వాళ్ళు కావచ్చు, లేదంటే చిన్న చిన్న చిరు వ్యాపారులంతా కూడా తమ వాహనాలని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. వాళ్ళంతా కూడా ఈ వర్షంలోనే ఆ వ్యాపారాలన్నీ కూడా ముగించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతుంది. దీంతోపాటు ఇక నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం నమోదైంది. ముఖ్యంగా మహిదీపట్నం కావచ్చు, లక్కడికాపూలు కావచ్చు, హిమాయత్ నగర్, రామ్ నగర్తో పాటు ఖైరతాబాద్, అదేవిధంగా నక్లెష్ రోడ్డు ఈ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ వర్షపాతం భారీగా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖ కూడా సాయంత్రం నుంచే హెచ్చరిస్తుంది, ఈ సాయంత్రం సమయంలో భారీగా ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనదారులు కావచ్చు, నగర ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షం భారీగా పడడంతో ఒక్కసారిగా వాహనదారులంతా కూడా రోడ్లపైకి రావడంతో కొంత మేర ట్రాఫిక్ అయితే స్తంభించిపోయిందని కూడా చెప్పవచ్చు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయూ. ధన్యవాదాలు శ్రీనివాస్. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. బుధ గురువారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. రైతు భరోసా చెల్లింపులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ నెల 9వ తేదీలోపు అందరికీ రైతు భరోసా చెల్లింపులు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం వ్యాఖ్యలపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక తెప్పించుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన నగదు బదిలీకి ఎలాంటి ప్రచారం లేకుండా గతంలో అనుమతించినట్లు ఈసీ తెలిపింది. శాసనసభ ఎన్నికల సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమాల్ని ఉల్లంఘించినందుకు రైతు బంధు చెల్లింపులకు అనుమతి నిలిపివేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9వ తేదీలోగా చెల్లింపులు పూర్తి చేస్తామని చెప్పడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనేనని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రైతు భరోసా చెల్లింపులు ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే చేయాలని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు భాజపా చేస్తున్న అన్యాయానికి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. మోదీ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర మొదలైందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు బహిరంగంగా చెబుతున్నారని దుయ్యబట్టారు. 14 సీట్లలో కాంగ్రెస్ గెలుపు పక్కా అని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఆ సెన్సెస్ ఆధారంగా రిజర్వేషన్లే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని వనరులు కూడా పంచడమే కాదు, రాజ్యాధికారంలో కూడా ఆ జనాభా దామాషా ప్రకారం వాటా కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా తొలగించడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తాం. అంటే దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి 90-92% ప్రజలకు చెందాల్సినటువంటి వాటాని రానియకుండా చేయాలనేటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేస్తా ఉంది. అది చేయటం కోసం ఈరోజు పార్లమెంట్ లో 400 సీట్లు కనీసం మాకు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని మార్చి వీళ్ళందరినీ తిరిగి మళ్లీ బానిసలాగా మారుస్తాం అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని, హస్తానికి ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లేనని కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిని భాజపా ప్రభుత్వం సహించదన్న సంజయ్, మోదీ తనను అరెస్టు చేయాలని చూస్తున్నట్లు కేసీఆర్ చెప్పడం వెనుక కొత్త నాటకముందని అన్నారు. భరోసా 10 ఏళ్లు దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు. 2 పార్టీలకు బుద్ది చెప్పాలని బండి సంజయ్ ప్రజలను కోరారు. అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి
అవినీతిని పెంచి పోషించినట్టే, అవినీతి అక్రమాలను పెంచి పోషించినట్టే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కుటుంబ పాలనకు మద్దతు తెలిపినట్టే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దేశ భద్రత విషయంలో మనం ఏమీ ఆలోచించనట్లే. కేసీఆర్ అవినీతి పరుడు కాబట్టి, ఆయన కుటుంబం అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఇలా సీబీఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రపతి రాసి రంపాన పెట్టి నీ కుటుంబం ఒక్కటి మాత్రం బాగుపడి మోసపూరితమైన మాటలు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ ఎన్నికల తరుణంలో దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. 2 దశాబ్దాలకు పైగా ఉన్న తన రాజకీయ జీవితంలో ఇప్పుడున్న కలుషిత రాజకీయాలను తాను ఎప్పుడూ చూడలేదని మల్కాజ్గిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఆడియో వీడియోలు మార్ఫింగ్ చేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ని మించిపోయారని మండిపడ్డారు. భాజపా రిజర్వేషన్లు తీసేస్తుందని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల ప్రాతిపాదికన రిజర్వేషన్లు వద్దని రాజీవ్ గాంధీనే గతంలో చెప్పారని గుర్తు చేశారు. రిజర్వేషన్లు తొలగించాలే ఉద్దేశం ఉంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు భాజపా సర్కారు ఎందుకు కల్పిస్తుంది ని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న ఈటల, ఇండియా కూటమి పేరుతో సంకీర్ణ రాజకీయాలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ గారు కులాల ప్రాతిపదిక పైన ఇంకా ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఉండొద్దని చెప్పే మాట మాట్లాడే వ్యక్తి మీరు రాజీవ్ గాంధీ గారు, ఇప్పటికీ ఆ చరిత్ర దుర్తలు. అంటే ఏనాడు కూడా అణగారిన వర్గాల పేరు చెప్పుకొని ఓటు దండుకొని అధికారం సంపాదించుకోవడం తప్ప ఎన్నడు కాదు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ రాకముంది, ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ ఈ రాకముంది, ఈ కేటగిరీ రాకముంది ముస్లింలు చాలా మంది బీసీ రిజర్వేషన్ ఉన్నారు. ఓకే, ఇవాళ ఏమైంది, ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారు, సయ్యదులు పట్టాలి అంతే కదా అగ్రవర్ణాలు, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కింద వర్తిస్తారా చెప్పండి. మీకు ఇప్పుడు గమ్మతేందంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత బీసీ బీ కంటే కూడా తక్కువ మార్కులు ఉన్నకు ఇలా ఈడబ్ల్యూఎస్ కింద వస్తుంది కాదంటారా మీరు చెప్పండి. ఇలా రెండిట్ల రిజర్వేషన్స్ వస్తున్నప్పుడు మళ్ళీ అదనంగా ముస్లిం మతం పేరిట ఎందుకు రిజర్వేషన్ ఉన్నది బీజేపీ క్వశ్చన్ చేస్తుంది. అంతే తప్ప రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వద్దు, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమనే మాట అయితే తప్పు అంటున్నా, అది తప్పు. పవిత్రమైన తెలంగాణ నేలపై విషం చిమ్మవద్దని, దశాబ్ద కాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగాలని ప్రధాని నరేంద్ర మోదీని భారత కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ కోరారు. బుధవారం రాష్టంలో ప్రచారం చేయనున్న ప్రధానికి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. ప్రధానిగా 10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు మరిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. యువతకు ఉపాధి కల్పించే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు ఇవ్వలేదో ప్రధాని చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నవోదయ పాఠశాలలు, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఐఐఎం, ఐసర్, ఎన్ఐడిలను ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. చేనేత రంగంపై జీఎస్టీ వేసి మగ్గానికి ఎందుకు మరణ శాసనం రాశారో వివరించాలని కోరారు. రాష్ట్రానికి కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమలను భాజపా పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పాలని అడిగారు. ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో వివరించాలని కోరారు. ఇంకా ఉచిత రేషన్ పథకం కింద 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పాలని నిలదీశారు. ఢిల్లీ మద్యం విధానం సీబీఐ ఈడీ కేసులో భారస ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 14 వరకు జుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి భవేజా ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు కవిత జుడిషియల్ కస్టడీని వారం పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. జైల్లో కవిత కోరిన 10 పుస్తకాలు అనుమతించాలని, 15 నిమిషాల పాటు తన కుటుంబ సభ్యులు కోర్టులోనే కలిసి ందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తికి న్యాయమూర్తి అంగీకరించారు. కోర్టు లాకప్ లో ఉన్న సమయంలో తన భర్త తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కూడా అనుమతివ్వాలని కోరగా అక్కడ ఉన్న వార్డు నిర్ణయం తీసుకుంటారని న్యాయమూర్తి అన్నారు. జైల్లో కవితకు ఇచ్చే ఇంటి భోజనం 10 నుంచి 15 మంది పోలీసులు తనిఖీ చేసి పాడు చేసిన ఆహారాన్ని అందిస్తున్నారని, అలా కాకుండా డాక్టర్ జైలు అధికారి తనిఖీ చేసి కవితకు అందించాలని కవిత న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా కవిత ఇంటి భోజనం వద్దన్న తర్వాత మళ్లీ ఎందుకు అడుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కవితకు
ఇంటింటి భోజనం అందించే అంశంపై జైలు సూపరింటెండెంట్ వివరణ కోరనున్నట్లు జడ్జి పేర్కొన్నారు. కోర్టుకు హాజరై బయటకు వెళ్తున్న సమయంలో తన అరెస్టుపై కవిత మరోసారి మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ రేవణ లాంటి వాళ్లను దేశం దాటించారని, తనలాంటి వాళ్లను అరెస్టు చేశారన్నారు. ఇది అన్యాయమని, దీన్ని అందరూ గమనించాలని కవిత వ్యాఖ్యానించారు. చెప్తారా ప్రజ్వల్ రేవణ లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. హైదరాబాద్ నుంచి మహాదేవ్పూర్ మండలం అంబట్పల్లి పంచాయతీ పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న కమిషన్ సభ్యులకు కలెక్టర్ భవీష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే స్వాగతం పలికారు. జస్టిస్ ఘోష్కు పోలీసు వందనం సమర్పించారు. అనంతరం కమిషన్కు సంబంధించిన అధికారులు, నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీపై 7వ బ్లాక్లో వంతెనపై కాలినడకన వెళ్లి అనువనువు పరిశీలించారు. 7వ బ్లాక్లో 20వ పియర్ కుంగి దెబ్బతిన్న ప్రాంతాన్ని చూసి వివరాలు సేకరించారు. బ్యారేజీ దిగువకు వెళ్లి పియర్ కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ కుంగుబాటుపై అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. మేడిగడ్డ అతిథి గృహానికి చేరుకుని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను విచారించారు. वो आया है, लेकिन हमारे पास अभी हमारे पास प्लेस्ट नहीं है. ये स्टडी ये आया, कल हम जब वहाँ जाएंगे ऑफिस में, ऑफिस में मिल जाएंगे तब हम स्टडी करेंगे. वो जो डिफेक्ट है हम लोग काफ़ी घूम के आए, देखे हैं, वो तो हम कुछ बताने नहीं सहेगा क्योंकि आई एम नॉट इंजीनियर, राइट. तो इंजीनियर लोग जो है वो जो सजेस्ट करेगा वो तो गवर्नमेंट से लेना है, वो गवर्नमेंट लेकर वो मेरा कंपनी है. ओके, आपके साथ कोई टेक्निकल टीम आया सर? नहीं, टेक्निकल टीम अभी नहीं आया, लेकिन आएगा. ओके.